తీయగా చల్లగా. జాహ్నవి ఆహ్వానించండి. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం శ్రేయా ఘోషాల్, సరితారెడ్డి. ఒక్కడు సినిమా నుంచి నువ్వేం మాయ చేశావు గారు. చెప్పమ్మా నిజాన్ని క్షణం బాగనంటోంది ఓని మరీ చిలిపిది వయసు బాని. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా జింతులేస్తుందయ్యే అల్లరే ఓ సయ్యా సయ్యా రే సయ్యా ఎట్టుపోతుందో ఏమో మరే. నువ్వే వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడా ముత్యాల మేనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా మొగలి పువ్వంటి మొగుడవ్వడే ఓ సయ్యా సయ్యా రే సయ్యా మేడ తాళాల మనువెప్పుడే. అవునా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడ ముత్యాల మేనా. ఇలా నిన్ను వెంటాడినానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా పడుతున్న ఈనా మరి ఓ సయ్యా రే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది. నువ్వే మాయ చేసావు కానీ ఓ మనసా చెంగిజ్ అయత్ మాతోవ్ అని ఒక గొప్ప కవి తల్లి భూదేవి నవల్లో ఒక మాట అంటాడు, పాట మనిషిని శుద్ధి చేస్తుందని. పాట మనిషిని శుద్ధి చేస్తుందని అంటే ఒక గంగ అన్నమాట. మన భారతీయ భాషలో చెప్పుకోవాలంటే గంగ శుద్ధి అనగానే. ఎప్పుడైనా పరిస్థితి బాగోనప్పుడు, వాతావరణం బాగోనప్పుడు కాసిని గంగా నీళ్లు చిలకరిస్తే ఆ ప్రదేశం అంతా పునీతం అవుతుంది అనుకుంటాం. అటువంటిది గంగాతరంగిణి, రాగం పేరు కూడా గంగాతరంగి ఉంది. అటువంటి గంగాతరంగిణిలో మునుకలెడితే ఆనందం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నీ పేరు కూడా జాహ్నవి అంటే గంగ ఇవాళ కూడా జాహ్నవి. చాలా బాగా పాడావమ్మా. ఎందుకంటే గీతం మాది, సంగీతం వారిది, వారే చెప్పాలి మిగతా విషయాలు ఇవన్నీ కూడా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడారు. ముందుగా మణిశర్మకి అతను చేసేటటువంటి బాణీలో మాధుర్యం ఎప్పుడూ తగ్గదు. ఆర్కెస్ట్రేషన్లో కూడా చక్కటి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దాంట్లో వచ్చేటటువంటి పలుకులు కానీ హాయిగా చెవికి ఇంపుగా ఉంటాయి. అది మణిశర్మ బాణి. ఇక సీతారామయ్య గురించి చెప్పేది ఏముంది, ఎక్కడైనా ఎలాంటి పాట వచ్చినా ఎక్కడో తన పలుకుబడిని తన ముద్రను వెయ్యకుండా ఆపడు. ఎందుకంటే ఇది 3 పల్లవులే, ఇవన్నీ కూడా చరణాలు లేవు ఇందులో, ఒకే పద్ధతిలో సాగుతుంది. అందుకని హాయిగా అది పాపులర్ అవడానికి కూడా, పాట ప్రజాదరణ పొందడానికి కూడా అది ఒక చిన్న అది పలుకుకు బడి కూడా. ఆయన పలుకుబడి అంటున్నారు సీతారామ శాస్త్రి గురించి. చాలా చక్కగా తమ్ముడికి అది మంచి ఆశీర్వాదం మీరు ఇచ్చింది. 2-3 చోట్ల కాస్త శృతికి సంబంధించి ఎక్కడొచ్చినా హయ్య హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి, ఆ నోట్ షడ్జము నువ్వు ఇప్పుడు పాడుతావు కరెక్టే, అక్కడికి వచ్చేసరికి ఆ రీ కొంచెం మామూలు కంటే షార్ప్గా వినిపిస్తుంది అనమాట. అది అది చిందులేస్తున్నానే కదా నువ్వు పాడుతున్నావు. పాడు ఆ లైన్ పాడు. చిందులేస్తున్న ఈ అల్లరి రీ 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 వెళ్ళకూడదు. రీ అది విషయం. హాయిగా ఈ పాట నా కోసం చేసింది అన్నంత స్వేచ్ఛగా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మంచిది, సంతోషం. వెళ్ళి రాకండి.